పద్నాలుగో తారీఖు నుంచి మొదలుపెట్టిన వారాహి విజయ యాత్ర మొదటి దశ తూర్పుగోదావరి జిల్లాలో ఈరోజుతో ముగిసి పక్కనున్న పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలోకి అడుగు పెట్టబోతున్నాం. ఇన్ని రోజుల విజయ యాత్రలో ముఖ్యంగా స్థానిక సమస్యలతో పాటు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఎలా ఉండాలి, అభివృద్ధి అనేది ఉభయ గోదావరి జిల్లాలతో మొదలు పెడదాం. ఎందుకంటే ఎందుకు ఈ మాట అంటున్నానంటే ప్రతి తెలంగాణ నాయకులు విభజన సమయంలో మనల్ని తిట్టినంతగా ఇంకెవరిని తిట్టలేదు. ఆంధ్ర కొడుకులు అని తిడుతూనే ఉన్నారు. మనం ఆంధ్రప్రదేశ్కి వస్తే మన కులాలుగా విడిపోయాం మనందరం. నేను ప్రతి సభలో చెప్పదలుచుకుంది ఇక్కడున్న కొత్త తరానికి, ఆడపడుచులకి, పెద్దలకి, పిన్నలకి అందరికీ, మనం ముఖ్యంగా మీరందరూ శ్రావణ శుక్రవారాలు చేస్తారు, ఉపవాసాలు చేస్తారు. ఆడపడుచులు మీరు ఉపవాసం చేసినప్పుడు ఎంత ఆకలి ఉంటుంది మీకు, నెక్స్ట్ మీల్ ఎప్పుడు తినాలి, వచ్చే భోజనం పూజ అయిపోయిన వెంటనే తినాలనుకుంటాం. అలాగా ఒక వ్యక్తి అందరూ పరిహాసం చేసే, వెట్టకారం చేసే వైశ్య కులానికి చెందిన ఒక వీరుడు పొట్టి శ్రీరాములు గారు 56 రోజుల పాటు కడుపు మార్చుకొని అతని బలిదానం మీద ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది. అలాంటి మహానుభావుడికి మనం ఏ రోజున ఎవరు సరైన వైద్యం ఇవ్వగలరు, ఎవరు ఎవరు సక్రమంగా ప్రభుత్వ హాస్పిటల్స్ నడపగలరు, ఎవరు సక్రమంగా ఉపాధి అవకాశాలు కల్పించగలరు, ఇవి ఆలోచించినప్పుడు మనం ఎంత చేసినా కానీ మనం నష్టపోతూ ఉంటాం. నేను ఒకటే కోరుకున్నాను, నా సర్వస్వం నా ఆఖరి క్షణం వరకు, నేను బతికున్న ఆఖరి క్షణం వరకు నేను ప్రజల కోసమే కష్టపడతా. ఇందాక దాటిలో వస్తూ ఉంటే నేను మహేష్ గారి అభిమానిని, కానీ మీ అలా మీకు మీరంటే నాకు ఇష్టం రాజకీయ పరంగా అంటే, మనందరం నాతో సహా అందరు హీరోలను ఇష్టపడతాను, అందరూ బాగుండాలని కోరుకుంటాను. ఉదాహరణకి ఎందుకు హీరోలు అంటే నాకు ఇష్టమో చెప్తాను. ఈరోజుకి కాదు, ఈరోజు నేను రాజకీయాల్లోకి వచ్చాను కదా అని చెప్పి నేను హీరోల గురించి మాట్లాడలా. సినిమాల్లో ఉన్నప్పటి నుంచి కూడా నేను ఎప్పుడు ఎవరు, ఎందుకంటే నేను మహా చేయగలిగితే రెండు సినిమాలు చేస్తాను, ఒక సినిమా చేస్తాను, మహా ఆడితే కొద్ది రోజులు ఆడొద్దు అంతే. కానీ ప్రతి హీరో వారి డబ్బులు వాళ్ళు సంపాదించుకున్నారంటే జిఎస్టీలు కడతారు, ట్యాక్స్లు కడతారు, 500 మంది పని కల్పిస్తారు, ఉపాధి కల్పిస్తారు, వాళ్ళు డబ్బులు సంపాదిస్తారు, వాళ్ళు పెరుగుతారు, ప్రజల ఆదరాభిమాన ప్రేమాభిమానులు సంపాదిస్తారు. అందుకే నాకు హీరోలు అంటే చాలా గౌరవం ఎప్పుడు కూడా. ఈరోజు రాజకీయాల్లోకి వచ్చారు ఇలా మాట్లాడితే నాకు ఓట్లు పడతాయి అన్న నాకు అది కూడా నాకు లేదు. ఎందుకు చెప్తున్నానంటే నేను ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ నేను చేయను. నేను కోరుకుంటుంది ఎక్కడో తెల్ల, మనకి ఇంతమంది యువత ఉన్నారు రాజోల్లో, ఇంతమంది యువత, అందులో ఆడపిల్లలు కానీ మగవారు కానీ, ఉపాధి అవకాశాలు ఎక్కడున్నాయి మనకి, ఎక్కడ ఉపాధి అవకాశాలు ఉన్నాయి? ఉన్న ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్యేలు కానీ ఎంతసేపు మీరు కూర్చొని మీరు గెలిచాం ఇంకా మాకు పని అయిపోయింది ఇంకా మా పని మేము చూసుకుంటాం, మా వ్యాపారాలు మేము చూసుకుంటామంటే, మన ఎల్ఐసి సెంటర్లో ఉన్న ఈ బైపాస్ రోడ్డుకి సరైన రోడ్డు ఎవరేస్తారు, ఎవరు మాట్లాడతారు? మనం గెలిపించిన ఎమ్మెల్యే వెళ్ళిపోయాడు కాబట్టి జనసేన పార్టీ మీద గెలిచాడు, మీరు జనసేన సింబల్ మీద ఆయన గెలిపించారు కాబట్టి మన ఈ సెంటర్ నుంచి, మన రాజుల సభ నుంచి సాక్షిగా వైసీపీ ప్రభుత్వానికి చెప్తా ఉన్నాం, మీకు 15 సమయం ఇస్తున్నాం. మీకు ఈ 15 మీరు కనుక రాజోలు బైపాస్ రోడ్డు ఈ ఎల్ఐసిలో ఉన్న ఎల్ఐసి ఇది ఇక్కడ కనుక మీరు రోడ్డు వేయకపోతే, వైసీపీ నాయకులు చెప్తున్న స్థానిక వైసీపీ నాయకులకు కానీ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ ప్రతి ఒక్కరు చెప్తున్నారు,
మేము శ్రమదానం చేసి నేనే ముందుండి రోడ్ వేసేస్తాను గుర్తుపెట్టు. మళ్ళీ 15 రోజుల తర్వాత, థ్యాంక్ యూ, 15 రోజుల తర్వాత మీరు మాతో గొడవ పెట్టుకుని అనొద్దు. ముందే చెప్తున్నా మీకు 2 వారాల గొప్ప సమయం ఇస్తున్నా. రోడ్డు ఎంత దారుణంగా ఉంది అంటే అసలు గర్భిణీ స్త్రీలు కానీ పెద్దోళ్ళు కానీ వెళ్తే ప్రాణాలు పోయేంత స్థాయిలో అంత దారుణంగా ఉన్నాయి. డబ్బులు ఏం చేస్తున్నారు మీరు? డబ్బులు మీరు వెల్ఫేర్ స్కీమ్స్, సంక్షేమ పథకాలు అమలు చేయండి సంతోషించే వాళ్ళం, కనీసం రోడ్లు వేయండి. మీరు రోడ్లు వేయకుండా నేను కూర్చోబెట్టి బటన్ నొక్కాం ఇవి చేసాం డబ్బులు పడుతున్నాయంటే కుదరదు అసలు. సమస్యలు నేను చూసింది మన రాజవుల్లో. చిన్నపాటి బ్రిడ్జ్, మన సకినేటిపల్లి నుంచి నరసాపురం బ్రిడ్జ్ అనే నా గురించి అయిపోయిందా? బ్రిడ్జ్ వచ్చేసిందా? సకినేటిపల్లి నరసాపురం బ్రిడ్జ్ వచ్చేసింది అనుకున్నారు. 3 ముఖ్యమంత్రులు, 3 శంకుస్థాపనలు, 40 సంవత్సరాల కాలం ఒక బ్రిడ్జే లేకపోయారు. ఒక్క బ్రిడ్జ్ మరి ఈ బ్రిడ్జ్ చేయకుండా నువ్వు ఎన్ని పాదయాత్రలు చేస్తే ప్రయోజనం ఏంటి? ఎన్ని బటన్లకైతే ప్రయోజనం ఏంటి? ఒక చిన్నపాటి వెసులుబాటు అది, సౌకర్యం అది. నది దాటాలంటే ఈ పంటు మీద ఎంత డేంజర్లు ఉంటాయి. కనీసం కాలువ గట్లు మీరు సక్రమంగా మీరు వేయలేరే. ఎందుకు మీరు 700 కోట్లు మేము రిలీజ్ చేస్తామని చెప్పి కనీసం 1 కోటితో సరిపెట్టుకున్నారు ఎందుకు? ఎందుకు కాలువ గట్లు కూడా కనీసం మీరు చేయలేకపోయారు? ప్రతిసారి గట్టు తెగే కొద్దీ రేపు పొద్దున మన అంతర్వేది కూడా మునిగిపోయే అవకాశాలు, సముద్రం కోసేస్తా ఉంది తీర ప్రాంతాన్ని. ఎందుకు మాట్లాడరు ఇవన్నీ? అంటే ప్రభుత్వం ఈడొచ్చి ఇంటికి వచ్చే స్టిక్కర్లు అందించేస్తున్నారు, అద్భుతాలు జరుగుతున్నాయి. ఇంటికి వచ్చి మీ స్టిక్కర్లు ఎవరికి కావాలా? మీ స్టిక్కర్లు మళ్ళీ ఆ స్టిక్కర్ల కోసం బోళ్ళంత డబ్బు ఖర్చు, అదొక వేస్ట్. ఇది ఉదాహరణకి పీ గన్నవరంలోనే మన దారిలో వస్తామంటే ఎవరితో మాట్లాడతా ఉంటే మనకి వరదలు వస్తాయి. ఇక్కడ వరదలకి ఫుడ్ ప్యాకెట్స్ రిలీజ్ చేశారు. ఇది ప్రతి చోట ఉన్న సమస్య. వరదలు రాగానే స్థానికంగా ఉన్న రెవెన్యూ డిపార్ట్మెంటు, అక్కడ స్థానికంగా ఉన్న హోటల్ వాళ్ళని,